లీడర్ న్యూస్కి స్వాగతం. దుర్దకుంట గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్ లో లీడర్ మీడియా ప్రతినిధి గోవింద్ భార్గవ్ ఫోకస్ ఐటీడీపీ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ కార్యక్రమంలో దుర్దకుంట టీడీపీ లీడర్లు జి నాగేంద్ర, ఏ ఆంజనేయ, జి గోవింద్ చౌదరి, ఎం దొంతిమ, జి పవన్ కుమార్, జి శశికాంత్ పాల్గొన్నారు. వెల్కమ్ టు లీడర్ మీడియా. నేను మీ గోవింద్ భార్గవ్. ఈరోజు మనం దుర్దకుంట గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్లో ఉన్నాం. మరి మన దగ్గర ఆల్మోస్ట్ ఈ విలేజ్కి సంబంధించిన టీడీపీ లీడర్స్ ఆల్మోస్ట్ అందరూ మన దగ్గర ఉన్నారు. మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే దాని మీద మరి లీడర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నా నమస్తే, చెప్పండి మీ పేరు. నా పేరు నాగేంద్ర. మీ పేరు? జయంతి. నా పేరు గోయిన. గంతి. జి శశికాంత్. జి పవన్ కుమార్. డి రామూర్తి. ఓకే, చెప్పండి, గత ప్రభుత్వంలో అంటే మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? ఎలాంటి అభివృద్ధి కూడా నడుచుకోలేదు. ఏమాత్రం కూడా ఏ సంక్షేమం కానీ, రోడ్స్ కానీ, బిల్డింగ్స్ కానీ ఏమాత్రం నోచుకోలేదు. ఒక సచివాలయం ఒకటి అరకొర కంప్లీట్ చేశారు. దాంతోనే ఓపెన్ చేసుకున్నారు గవర్నమెంట్ వస్తుందని. అంటే ఇక్కడ మెయిన్గా మీ పంచాయతీ పరిధిలో ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి ఇక్కడ? ఒకవేళ మీరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాలనుకుంటే మెయిన్గా ప్రధానమైన సమస్యలు ఏ సమస్యల మీద మీరు మీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు ఇక్కడ నుంచి? రోడ్లు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి. మాకు చెరువుకు నీళ్లు కావాలండి. ప్రధానంగా మా ఊరు చెరువుకు నీళ్లు కావాలి. 114 చెరువులో మాకు కూడా నీళ్లు కావాలని కోరుకుంటున్నాము. ప్రధానమైన సమస్య అంటే చెరువు నీళ్లు. ఈ గ్రామానికి హాస్టల్ కావాలా? ఇక్కడ 10th క్లాస్ వరకు స్కూల్ ఉంది. హాస్టల్ చేస్తే పక్క పల్లె నుంచి వచ్చే పిల్లలందరికీ అనుకూలంగా ఉంటుంది. చెప్పారా ఆల్రెడీ మీ ఎమ్మెల్యేకి? ఇంకా మేము ఇంకా కొత్త ఎమ్మెల్యే కదండి, ఇంకా ఏం చెప్పలేదు. చెప్తే కూడా తీరుస్తాడనే ఉద్దేశం కూడా మాకు బాగా నమ్మకం ఉంది. అంటే ఎలక్షన్ కాన్వాయ్లో కానీ? కాన్వాయ్లో చెప్పామండి. చెప్పారా? కాన్వాయ్లో చెప్పాము. ఏమన్నారు ఆయన? ఖచ్చితంగా అన్నీ చేస్తాను నేను. ప్రతి ఒక్క పని మీరు ఏమైతే హామీ ఇస్తానో ఆ హామీలన్నీ నెరవేర్చేదానికే నేను ఇక్కడ వచ్చాను. నేను సిద్ధంగా ఉన్నాను హామీలు నెరవేర్చేదానికని. బాగా గెలిచిన తర్వాత మళ్ళీ కలిసారు? గెలిచిన తర్వాత కూడా దండే కలిసామండి. సమస్యలు కూడా ఖచ్చితంగా తీరుస్తాను. నేను అసెంబ్లీలో గట్టిగా పోరాడతాను, పోరాడి తెస్తాను ఖచ్చితంగాను. నిధులు అరణ్యలో కృషి చేస్తానని గట్టిగా చెప్తా ఉన్నాడు మా ఎమ్మెల్యే. అయితే మాకు నమ్మకం ఉంది. ఓకే, గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అంటే Y0 175 అనే పదాన్ని ఆయన చాలా పెద్ద ఎత్తున, అంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కావచ్చు, పెద్ద ఎత్తున తీసుకెళ్లారు ఆ పదాన్ని. మొన్న రిజల్ట్ చూసి మనం 13 సీట్లు పరిమితమై ఒప్పుకోలేని పరిస్థితి అవ్వాలి. మరి దీని గురించి మాట్లాడదలుచుకుంటే ఒక టీడీపీ సీనియర్ లీడర్గా మీరేం మాట్లాడతారు? కాదండి, ఆయన Y0 170 అంటే అన్ని బూతులు తిడుతూ అన్ని మంత్రులందరికీ ఆయన వేరే ఉద్యోగం పెట్టుకోలేదన్నమాట. బూతుల ఉద్యోగమే పెట్టుకున్నాడు. కనీసము ఆయన పెద్దగా ముఖ్యమంత్రిగా నేను ఈ విధంగా వరల్డ్లోనే మాట్లాడుతూ ఉంటే మంత్రులు ఏ మంత్రిని కానీ ఒక్కరోజైనా వారించాడా? ఒక ఏదైనా ఈ విధంగా మనం చట్టచబుల్లో మాట్లాడితే ఏమన్నా అందమా, లేకపోతే కొంచెం ఏమన్నా మర్యాద మానమా అనేది లేకోకుండా సిగ్గుడిసి అన్నిటికీ దిగజారి రౌడీజంగా తయారు చేస్తే ఎట్లా వాళ్ళు Y0 170 అని? మీరు అన్నట్టుగానే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, వారి సతీమణి కావచ్చు, మరి గతంలో మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ అంటే చాలా అసభ్యకరమైన పదజాలంతో ఇవి చేసిన విధానాన్ని మనం చూసాం. కొడాలి నేని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, మరి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది, మరి వీళ్ళ పరిస్థితి ఏమంటారు? వాళ్ళు కూడా వీళ్ళ గట్ల తిడితే వీళ్ళకి ఏమన్నా మర్యాద ఉంటుందా? అయినా ఎంత ఉందాగా అసెంబ్లీ జరుగుతూ ఉందో ప్రజలంతా వీక్షిస్తున్నారు. ఏ ఒక్క మాట కానీ ఏ ఎంత మర్యాదపూర్వకంగా వాళ్ళకి కూడా ఆయనకు కూడా ఎంతో గౌరవం ఇచ్చినా కూడా ఆ గౌరవం పుచ్చుకొని అసెంబ్లీకి రాలేదంటే ఆయన ఎంత అజ్ఞానో మనం ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆయన రుచికొండ ప్యాలెస్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలు కావచ్చు ప్రతి జిల్లాలో బయటకు వచ్చాయి, మరి దీని గురించి? ఆయన అన్ని గవర్నమెంట్ అని గవర్నమెంట్ స్థలాలన్నీ ఆక్యుపై చేసుకొని గవర్నమెంట్ అని కట్టుకొని
మరి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి కానీ దాని సొంతగా దానికి వాడుకుంటే కట్టుకుంటే ఎందుకు ఇడిచిపెడతారు? మిగతా గవర్నమెంట్ దాన్ని ఆలోచించి అవన్నీ రిమూవ్ చేయాల్సిందే కదండి. రైట్, ఓకే. వాలంటరీ వ్యవస్థ, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన వాలంటరీ వ్యవస్థ వల్లే ఒక రకంగా వైసీపీ పార్టీ కూడా కుప్పకూడడానికి అదొక ప్రధానమైన కారణం. అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తూ ఉంటున్నారు. మరి గ్రామ స్థాయిలో వాలంటరీ ఫలితాన్ని మీరు చూసింటారు, మరి వాలంటరీ అవసరం అంటారా? వాలంటరీ అవసరం అండి, అవసరం కాదని చెప్పడం లేదు. వాలంటరీ చేసే విధానంతో చేస్తే బాగుంటుంది. ఊరికే ఊరి 50 ఇండ్లు కొగురిని పెట్టి వాళ్ళకి ఏదో శాలరీ ఇచ్చి వాళ్ళ ఇండ్లలో పనులు చేసుకుంటూ ఏదో చేసుకుంటూ పోతే అది వాలంటరీ వ్యవస్థ కాదండి. ఒక పార్టీకే వాళ్ళు దోహదపడతారు కానీ ప్రజలకు దోహదపడలేదు. అంటే గతంలో టీడీపీ కూడా జన్మభూమి కమిటీ మెంబర్లు పెట్టి ఒక రకంగా టీడీపీ దానివల్ల కూడా దెబ్బతింది ఆ పార్టీ. మళ్ళీ ఇప్పుడు జగన్ పెట్టిన వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తే వైసీపీకి పట్టిన గతి టీడీపీ పడుతుందని విశ్లేషకులు అంటున్నారు. మరి దీనికి అలానే ఉండదండి, మనము మెయింటైన్ చేసే పద్ధతిలో మెయింటైన్ చేసుకుని పోతే వాలంటరీ వ్యవస్థ కూడా ముందుకు వెళ్తుంది. గవర్నమెంట్ శాలరీస్ ఇచ్చి గవర్నమెంట్ ఉద్యోగిగా పెట్టుకున్నప్పుడు వాళ్ళు జవాబుదారీగా పనిచేస్తారు. ఇంకా ఆ విధంగా మనం వెళ్ళిపోదు కదా, ఇట్లా వెళ్ళిపో జనాల్లోకి వెళ్ళిపోదు అది. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, మరి ఆయన ముందు 3 సవాళ్ళు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అమరావతి కావచ్చు, సూపర్ 6 పథకాలు కావచ్చు. ఇవి 5 ఏళ్ల పాలనలో ఆయన పూర్తి చేస్తాడనే నమ్మకం మీకు? ఖచ్చితంగానండి, ఖచ్చితంగా 100కి 100 భాగాలు చేస్తాడు, దాంట్లో అనుమానం ఏం లేదు. ఒకవేళ టైము గత సాలకొచ్చింది అనుకో పోలవరానికి, నెక్స్ట్ వచ్చే 5 ఏళ్లలో కూడా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడుకే ఉంటుంది, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అమరావతి కూడా నెరవేరుస్తారు, దాంట్లో అనుమానమే లేదు. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ సపోర్ట్తో అన్నీ కంప్లీట్ చేస్తాడు, దాంట్లో అనుమానమే లేదు. ఓకే, ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొనిగల జనసేన అధినేత శ్రీ కొనిగల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదలుచుకుంటే ఆల్మోస్ట్ మీరు రామారావు ప్రభుత్వం కూడా చూసింటారు, రాజశేఖర రెడ్డిని చూసింటారు, చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా చూసింటారు. మరి ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదలుచుకుంటే ఏం మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ గారి గురించి కొంచెం యూత్కి మాట్లాడతారు, యూత్ నాకే. మీరు అన్ని ఆల్మోస్ట్ సీనియర్ కాబట్టి, ఆల్మోస్ట్ అన్ని రాజకీయాలు చూసింటారు కాబట్టి, ఒక సీనియర్ లీడర్గా, ఒక టీడీపీ లీడర్గా, టీడీపీ కార్యకర్తగా ఆయన కూటమిని నడిపిన విధానాన్ని ఎలా మాట్లాడతారు? అంతే కదండి, పవన్ కళ్యాణ్ గారు కూడా బయట నుంచి ఎంత సపోర్ట్ చేశాడంటే, ఈ వ్యవస్థ జగన్ పరిపాలన వ్యవస్థ అధ్వానంగా తయారైపోయి నిర్వీర్యం కార్య అవుతుందని, ఇది ఇన్నాళ్ళు ఈ అరాచకాలు చూడలేక ఆయన చంద్రబాబు నాయుడిని ఎంకరేజ్ చేసి చంద్రబాబు నాయుడిని తర్వాత బీజేపీ సపోర్ట్ తీసుకొని అంతా మొత్తము కలిసి మనమంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధిలో నడిపించాలని పవన్ కళ్యాణ్ గారు.